బాగున్నారా బాగున్నారా? నచ్చి మీ డోంట్ నచ్చి మీ. అయితే అక్కడ చైనీస్ జపనీస్ వస్తున్నారు, వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన మా శిరీష్ ఫ్యాన్స్కి, మా బన్నీ ఫ్యాన్స్కి నమస్కారం. వేదిక మీద ఉన్న ఇక నా తోటి కళాకారులు, అలాగే మా నిర్మాత జ్ఞానవేలరాజు గారు, ఆయన అలాగే మా ఇది బడ్డి ఇది బుడ్డి. ఈ వయసులోనే నా కెరీర్ స్టార్ట్ అయింది, స్క్రీన్ మీద కనిపించింది ఈ వయసులోనే. నువ్వు ఫ్యూచర్లో చాలా పిక్స్లో ఉంటావు. థ్యాంక్ యూ. అంతే ఆశీర్వదించాను పో. నిజంగానే బడ్డి దీనికంటే కొంచెం హైట్ అండి అంతే, కానీ డాక్టర్ బాలీనే బయటకు వస్తే నీకు ఇస్తా ట్యాబ్లెట్. నిజంగా అదే సైజు ఒక చిన్న ఒక పుట్టాయిని తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షాట్లు తీయించేవారు. ఆయనే బాధపడేవాడు, అబ్బా చాలా ఎండ ఉంది పాపం అని. నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా నుంచి షూటింగ్ వెళ్ళేవాడు ఆయన. ఎందుకంటే అది నా సెకండ్ ప్లేసు. బాగున్నారా బాగున్నారా? నచ్చి మీ డోంట్ నచ్చి మీ. అయితే అక్కడ చైనీస్ జపనీస్ వస్తున్నారు, వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఓహో ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు. అండ్ అలాగే చాలా కష్టపడి ఉండరా నాయన. అండ్ అలాగే మా శ్యామంకులు చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చిదిద్ది అద్భుతంగా చేశాడు తను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హాలీవుడ్లో చూస్తుంటాం వీటితో సినిమా తీసేది, కానీ ఆ ఆలోచన ఆయనకి రావటం దానికి అల్లు శిరీష్ అయితే చాలా బాగుంటుంది అని కథను తీసుకొని ఇంకా ఎవరెవరిని ఏం చేయాలి అనుకొని ఒకరోజు నాకు కాల్ వచ్చింది. సార్ నాగే వంద గ్రీన్ స్టూడియోస్ లేదు పేసరం అంటే నేను అనుకున్నాను ఓ తమిళ సినిమాలో నన్ను అడుగుతున్నారేమో అనుకున్నా. లేదు సార్ అల్లు శిరీష్ గారు హీరో, నేను డైరెక్టర్ని అన్నాడు. అలాగే ఓకే సార్ నేను మీ క్యారెక్టర్ చెప్తాను చెప్పచ్చా అంటే చెప్పండి అన్నాం. షూటింగ్కి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు సార్ డైరెక్టర్ గారు కెన్ ఐ సే వన్ డైలాగ్ విత్ యువర్ పర్మిషన్. హీరో ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయితో ఆ అబ్బాయి పబ్బుకి వెళ్తే ఈ బడ్డి నన్ను అడుగుతుంది చూసావా దాంతో వెళ్ళిపోయేవాడు అందుకనే నువ్వు బొమ్మ ఆడి పక్కన ఉంది మంచి దిమ్మ అనగానే మా ఇద్దరికి వచ్చిన ఫైట్ జరుగుతుంది. అట్టగా ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ రాసిన ఇక యంగ్ డైనమిక్ దమ్మ చాలా అంటే ఇండస్ట్రీలో తను అతి త్వరలో ఒక అద్భుతమైన రైటర్ కమ్ డైరెక్టర్ కాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్. మన తెలుగబ్బాయి, మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. అండ్ అలాగే ఇక ఈ సినిమా గురించి ఇక టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, చాలా కష్టపడి చేశారు. దేవుడి దయవల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత గారికి అద్భుతమైన లాభాలు వచ్చి మళ్ళీ బడ్డీ పార్ట్ 2 ఏ హాంకాంగ్లోనో మళ్ళీ థాయిలాండా
40-50 days థాయిలాండ్ అంట. ఆల్ ది బెస్ట్ సార్, అండ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డైరెక్టర్ గారు కానీ ఎవరో ఒకళ్ళు టైటిల్ పెట్టేస్తారు శ్యామ్ అంకుల్ అని, గ్యారంటీ అది. థ్యాంక్ యూ. 1 మినిట్. థాయిలాండ్ మీద క్యూరియాసిటీ వచ్చింది సిరిత సార్ కామెడీ చూసిన తర్వాత. ఏ థాయిలాండ్ అంటే ఏంటి సార్? థాయిలాండ్లో అది కింగ్డమ్ కంట్రీ, ఎలక్షన్స్ ఉండవు. ఇన్ కేస్ ఎలక్షన్స్ కానీ థాయిలాండ్లో పెడితే పూరి జగన్నాథ్ సీఎం, నేను హోమ్ మినిస్టర్. సూపర్ సార్. చాలా మంది అక్కడ షిఫ్ట్ అవుతున్నారు ఆ తర్వాత సిటిజన్స్గా. 2 థింగ్స్. 1 ఇస్ హేమంత్, ఐ ఫర్గాట్, హీఈస్ ద డిక్షనరీ ఫర్ అస్ ఫర్ తెలుగు, బికాస్ అన్ని ఐడియాస్ శ్యామ్కి వచ్చింది, ఆ కన్వర్ట్ చేసినది సీన్స్గా హేమంతే. సో ఈ టైంలో చాలా చాలా థ్యాంక్స్. అండ్ మధురా శ్రీధర్ సార్, బిగ్ సపోర్ట్ ఫర్ మీ. వెన్ ఎవర్ ఐఎమ్ నాట్ హియర్ హీఈస్ ప్లేయింగ్ ద కీ రోల్. హీ ఆల్వేస్ బిగ్ సపోర్టర్ ఫర్ మీ ఫ్రమ్ ఆవారా ఆడియో, మధురా ఆడియోలో వచ్చింది ఆ టైంల నుంచి. హీ ఆల్వేస్ ఎన్కరేజెస్ మీ, హీ పుషెస్ మీ. మై తెలుగు ఇండస్ట్రీ క్యూరియాసిటీ పెరిగింది సార్ వయ్యా.